శ్రీమన్నారాయణ. ఇప్పుడు అన్ని చోట్ల ఒక డిస్కషన్ ఎక్కువగా జరుగుతుంది, శివుడు గ్రేట, విష్ణు గ్రేట, కృష్ణుడు గ్రేట అని. కొంతమంది శివుడు గ్రేట్ అంటున్నారు, కొంతమంది కృష్ణుడు గ్రేట్ అంటున్నారు, ఇంకొంతమంది నారాయణుడు గ్రేట్ అంటున్నాడు. యాక్చువల్గా ఈ మూడు రాంగ్. అంటే శివుడు గ్రేట్ అని కాదు, విష్ణు గ్రేట్ అని కాదు, నారాయణుడు గ్రేట్ అని కాదు. ఏదైనా ప్రారంభం అవ్వాలంటే, మొదలు పెట్టాలంటే అది నారాయణుడి ఆశీర్వాదం నుంచే మొదలవుతుంది, నారాయణుడి నుంచే మొదలవుతుంది. అది మంచిది కానీ చెడు కానీ, ధర్మం కానీ అధర్మం కానీ, ఏదైనా కానీ శివుడు అంటే ఆరంభించడు, శివుడు అంటే అంత్యం చేస్తాడు. అంత్యం శివుడు అంటే అంత్యం. అది ధర్మం కానీ అధర్మం కానీ, అన్యాయం కానీ న్యాయం కానీ, ఏమైనా కానీ అన్యాయం అంతం చేస్తాడు శివుడు. నారాయణుడు ఎలా మొదలు పెడతాడో శివుడు అలా దానిని అంతం చేస్తాడు. నారాయణుడు ఒక మొక్కని పెంచితే శివుడు ఆ మొక్కని తెంచేస్తాడు. అంటే రెండు ఉండాల్సిందే, రెండు లేకపోతే ఏమవుతుంది? ఇప్పుడు పుట్టుక లేదు, జననము లేదు, మరణం లేదంటే, ఏమీ లేదంటే, మృత్యు లేదంటే బ్యాలెన్స్ కాదు. బ్యాలెన్స్ చేయాలి కాబట్టి ఒకరు పుట్టిస్తారు, ఒకరు తీసుకొని పోతారు. సో ఇక్కడ మీరు శివుడిని, శివుడు గ్రేట్ కాదు, నారాయణుడు గ్రేట్ కాదు. దిస్ ఈజ్ అ ప్రాసెస్, ఇదొక ప్రాసెస్. ఈ ప్రాసెస్ని సృష్టించింది నారాయణుడు. అంటే నారాయణుడు బ్రహ్మని సృష్టించమని చెప్తున్నాడు. జంతువుల్ని, మనుషుల్ని, ప్రతిదాన్ని, భూమి మీద కానీ ఎక్కడికైనా బ్రహ్మ అందరినీ కింద పంపిస్తాడు. శివుడు వాళ్ళందరినీ చూసి ఒకరోజు తీసుకుని మళ్ళీ వేరే లోకాన్ని పంపిస్తాడు. దిస్ ఈస్ ద ప్రాసెస్. కాబట్టి ఇక్కడ ఎవరు గ్రేట్ కాదు. అందుకే నేను చెప్పేది మీ కృష్ణుడు గ్రేట్ కాదు, నారాయణుడు గ్రేట్ కాదు, శివుడు గ్రేట్ కాదు. ఇదంతా ఒక ప్రాసెస్. అందుకే దీనంతా సృష్టి, ప్రాసెస్ని అంతా సృష్టించినది నారాయణుడు, అంటే మహావిష్ణువు. మహావిష్ణువే బ్రహ్మ దగ్గర నుంచి సృష్టిస్తాడు, శివుని దగ్గర నుంచి వాపస్ పిలుచుకొని పోతాడు. సో రెండు అంతా సృష్టించినది ఒక నారాయణుడే. అంటే ఒక నారాయణుడి నుంచే ప్రపంచము, యూనివర్స్ అంతా అవుతుంది. అంతా ప్రపంచము, యూనివర్స్ అంతా జరుగుతుంది ఒక నారాయణుడి నుంచి, ఆ నారాయణుడి కోసము. ప్రకృతి రెండు విధాలుగా పనిచేస్తుంది. ఒక నారాయణుడు చెప్తే పనిచేస్తుంది, లేదా నారాయణుడి కోసం పనిచేస్తుంది, అంతే. ప్రకృతికి నువ్వు, నేను, వ్యాధి, ఇది, ఏది స్వార్థం ఉండదు. భగవద్గీతలో కృష్ణుడు అదే చెప్పేది, మీకు అహంకారం ఉండకూడదు. అహంకారం ఉంటే, ఎక్కడ అహంకారం ఉంటే అక్కడే మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు కృష్ణుడు, నేను కృష్ణుని పూజిస్తానని, మీరు కృష్ణుడే గ్రేటు, కృష్ణుడే గ్రేట్ అని మీకు అహంకారం వస్తే నీకు అదే ప్రాబ్లం అయిపోతుంది. లేదు, నేను శివుడిని పూజిస్తాను, శివుడే గ్రేట్, శివుడే గ్రేట్ అంటే నీకు అదే అహంకారం అయిపోతుంది. ఇంకా అహంకారం ఉండకూడదు. అంటే మీకు అందరికీ చెప్తుండేది ఏమంటే, కృష్ణుడు గ్రేటా, శివుడు గ్రేటా అనే దాన్ని పక్కన పెట్టండి. అహంకారంతో వాటి జోలికి పోవద్దండి, గొడవలు తెచ్చుకోవద్దండి. మీరు మీకుండాల్సినవి మీకు ధర్మంగా ఉండండి.
కరుణతో ఉండండి, అధర్మాన్ని ఎదుర్కోండి, అన్యాయాన్ని ఆపండి, న్యాయాన్ని పెంచండి. ఇలా ఉండాలి. ఏది ఎప్పుడు చేయాలో కూడా తెలిసి ఉండాలి. దట్ ఈస్ ద రైట్ యాక్షన్. ధర్మం అంటే రైట్ యాక్షన్. కరుణను ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉండాలని మీకు భగవద్గీత కృష్ణుడు చెప్పిండేది కానీ, ఎవరైనా చెప్పిండేది కానీ, అంతేకాని మీకు యాదే ఎవరు చెప్పలేదు. మీకు మీరు గొప్ప నేను గొప్ప అని కొట్లాడుకుండాలి. మీకు ధర్మము కరుణ ఇవి రెండు ఉండాలి, ఇవి రెండు ఉండాలి. అప్పుడే మీరు అహంకారం ఉండకూడదు, స్వార్థం అస్సలు ఉండకూడదనే కూడదు. స్వార్థ నిస్వార్థంగా ఉండాలి. నేను స్నేహితుల అని వచ్చినప్పుడు నన్ను పక్కన పెట్టి స్నేహితుల కోసం పనిచేయి నిస్వార్థంగా. నేను ఫ్యామిలీనా అని వచ్చినప్పుడు నన్ను పక్కన పెట్టి ఫ్యామిలీ కోసం పనిచేయి నిస్వార్థం. నేను సమాజం అని వచ్చినప్పుడు నన్ను పక్కన పెట్టి సమాజం కోసం పనిచేయి నిస్వార్థంగా. నేను ప్రపంచమా దేశమా రాష్ట్రం అన్నప్పుడు నన్ను పక్కన పెట్టి ప్రపంచము దేశము రాష్ట్రం కోసం పనిచేయి. అది నిస్వార్థం. నిస్వార్థంగా ఉండాలి, అందరూ నిస్వార్థంగా ఉండాలి. నిస్వార్థంగా ఉంటేనే సమస్యలు ఉండవు. మీరు ఎప్పుడు పాజిటివ్గానే మాట్లాడాలి. మంచిది మాట్లాడితే ఎదుటి వానికి మంచిది జరుగుతుందో లేదో తెలియదు కానీ మీకు మంచిది జరుగుతుంది. చెడు మాట్లాడితే ఎదుటి వానికి చెడు జరుగుతుందో లేదో మీకు చెడు జరుగుతుంది. మీకైనా నాకైనా ఎవరికైనా ప్రకృతి ఏమంటే మీరు ఏది మాట్లాడితే ఏది చేస్తే ప్రకృతి దాన్నే మీకు రివర్స్లో ఇస్తుంది. మీరు మంచి మాట్లాడి మంచి చేస్తే మీకు మంచిని మంచిని ఇస్తుంది. మీతో మంచి మాట్లాడి మంచి వస్తుంది. చెడు చేసి చెడు మాట్లాడితే మీకు చెడుదే వస్తుంది. సో నువ్వు ఏది ప్రకృతికి ఇస్తే అదే నీకు ప్రకృతి రివర్స్ ఇస్తుంది, అదే నీకు ప్రకృతి ఇస్తుంది. సో మీరందరూ ఇప్పుడు మీరు ధర్మంతో కరుణతో ఉంటే చాలు. ధర్మము కరుణ అనే దగ్గర కూడా మీరు వ్యత్యాస పడతారు. ఎక్కడైనా ఒక కుక్క గాయంతో ఉంటుంది, నీ ధర్మం అది కాదు అని అప్పుడు అనుకుంటావు. అయ్యుండొచ్చు నీ ధర్మము దానికి సహాయపడకపోవడం, నీ ధర్మం అయిండొచ్చు. ఎందుకంటే నువ్వు చదువుతుండొచ్చు, పని చేస్తుండొచ్చు, ఏదో బిజీలో ఉండొచ్చు. బట్ అది కాదు, నీకు ధర్మం ఒకటే తెలిస్తే కాదు, నీ కరుణ కూడా ఉండాలి. నీ ధర్మాన్ని అప్పుడు పక్కన పెట్టి కరుణతో దానికి ఆయింట్మెంట్ వేయాలి, తినకి ఇప్పించాలి, అది ఉండాలి. సో నీకు ఎప్పుడు ధర్మం ఎప్పుడు కరుణ వాడాలి అని కూడా తెలిసి ఉండాలి. నేను ధర్మాన్ని ఇలాగే వాడతాను అంటే దిస్ దట్ ఈస్ నాట్ రైట్ ప్రాసెస్. కృష్ణుడు అదే చెప్పింది, నేను ధర్మాన్ని ఒక పుస్తకంలా పాటించొద్దండి. మహాభారతంలో అదే జరిగింది. ద్రౌపది వస్త్రాభరణం పోయినప్పుడు అందరూ నా ధర్మము నా శపథం అని అక్కడున్న మహా దిగ్గజులని ఉన్నారు, కానీ ఎవరు ఆ ధర్మాన్ని తెచ్చి కరుణతో ద్రౌపదిని కాపాడలేదు. అనుకోండి ఎవరైనా కాపాడవచ్చు, వాళ్ళ ధర్మాన్ని తెగించి కరుణతో కాపాడవచ్చు. ఈ అత్యంత పెద్ద యోధులు ఉన్నారు, అందరు ఉన్నారు. సో దాన్ని కృష్ణుడు చెప్పింది, మీరు ధర్మాన్ని ఒక పుస్తకంలో పాటించొద్దండి, బట్టి కొట్టొద్దండి. మీకు ఎప్పుడు ధర్మం వాడాలి, ఎప్పుడు కరుణతో ఉండాలి, ఇదంతా తెలిసి ఉండాలి. అది దట్ ఈస్ ద రైట్ యాక్షన్, రైట్ టైం టు రైట్ యాక్షన్. వాట్ షుడ్